రేపు బిడ్డ పుట్టాక ఎవరూ పిలవకపోయినా మీ అన్నయ్య అయినా బార్సాలకు పిలుస్తాడుగా, అప్పుడు వెళదాంలే. పిలవరు. నీకు కూడా కోపం వచ్చిందా బావా? మా మీదే ఆ దేవుడికి కోపం వచ్చింది బావా, అందుకే మా ఇంట్లో బారసాన జరగదు. మిమ్మల్ని పిలిచే అవకాశం లేదు. ఏమిటన్నయ్య ఆ మాటలు? పూజ మమ్మల్ని తిట్టిందన్న కోపంలో నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? పూజ మిమ్మల్ని ఎందుకు తిట్టిందో నాకు అర్థమైంది, కానీ మీకే ఇంకా అర్థం కాలేదు. మీరేవో పళ్ళు పలహారాలు దానికోసం పట్టుకొచ్చారు, కానీ అలాంటి వేడుకలు గదెప్పటికీ నోచుకోదు. ఏంటనయ్య నువ్వు అనేది ఎందుకలా అంటున్నా? పూజకిప్పుడు కడుపులో బిడ్డే కాదు, ఇంకో బిడ్డకు జన్మనిచ్చే అవకాశమే లేదు. గర్భసంచి తీసేయాల్సొచ్చింది. నీకు కూడా దానిమీద కోపం వచ్చి అలా అంటున్నావు కదూ. అన్నయ్య. అవునమ్మా, ఇంట్లో ఎవరం మనుషులు మనుషులుగా లేము. మా ఇంట్లో పసిపాప నవ్వులు వినిపిస్తాయని ఎంతో ఎక్స్పెక్ట్ చేశా, కానీ ఆ సంతోషం 4 రోజులు కూడా నిలబడలేదు. అది ఉన్న పరిస్థితి మీకు తెలియక సంతోషంగా వచ్చారు. అందుకే ఆ ఫ్రస్ట్రేషన్లో మీ మీద ఆ బాధనంతా వెళ్ళగక్కింది. అన్నయ్య, నా బిడ్డ తల్లి కాబోతుందని ఎంత తపన పడిపోయాను. నా మనవడిని ఎత్తుకుని ఆడించాలని ఎన్ని కలలు కన్నాను. నా కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయా అన్నయ్య, మిగిలిపోయాయా. ఎప్పటికీ తల్లి కాలేని నా బిడ్డని ఒక్కసారి ఓదార్చే అవకాశం కూడా భగవంతుడు నాకు ఇవ్వలేదన్నయ్య. బాధపడకమ్మా, మనకు ఆ ప్రాప్తం లేదు అంతే. అన్నయ్య, అమ్మ పూజ, గుండె పగిలిపోయి ఈ వార్త విని ఎలా తట్టుకున్నావే? నీ గుండె మంట ఎప్పటికీ చల్లారుదని తెలిసి ఎలా భరించగలుగుతున్నావు అమ్మా, ఎలా భరించగలుగుతున్నావు? ఏడోకమ్మా, అసలు మీకు ఈ నిజాన్ని చెప్పి బాధ పెట్టాలని నేను ఇక్కడికి రాలేదు. బాధలో ఏదో అన్నందుకు పూజ మీద కోపం పెట్టుకోవద్దని చెప్పడానికే వచ్చాను. పిల్లలు లేకపోతే ఏంటమ్మా, సింధు పూజ వీళ్ళిద్దరూ ఎప్పటికీ మాకు పిల్లలే కదమ్మా. వాళ్ల పిల్లల మీద చూపించే ప్రేమ వీళ్ళిద్దరి మీదే చూపిస్తాం. నువ్వేం దిగులు పడకు, ఎన్నో కష్టాల్ని ఓర్చుకున్నారు, ఈ బాధని కూడా వాటిల్లో ఒకటనుకుని డైజెస్ట్ చేసుకోవటానికి ట్రై చేయండి. నేను వస్తాను వస్తాను బాబా. ఏమైందమ్మా, అమ్మమ్మని పిలుస్తున్నా మాడకుండా వెళ్తున్నావు ఏంటి? ఏమైంది? ఏదో అయింది. ఏదైతే నీకెందుకు? నువ్వేమైనా ఆర్చేవాడివా తీర్చేవాడివా? మధ్యలో నేనేం చేశాను? ఏం చేసావా? ఈ ఇంట్లో నన్ను వంట మనిషిని చేసావు, ఒంటరి మనిషిని చేసావు. నువ్వు వెళ్ళినప్పటి నుంచి తలుపులేసుకుని ఇంట్లోనే ఉండమని ఓ వాచ్మెన్ చేసావు. సడన్ గా ఇన్న బండాలు వేస్తున్నావు ఏంటమ్మా? అసలు వంట మనిషి ఏమైంది? అది వంట మనిషి, ఇంటి మనిషి కాదు. దానికి ఓ ఇల్లు, సంసారం, మొగుడు, పిల్లలు ఉన్నారు. దాని అత్తకి ఆరోగ్యం బాగాలేదని రానని చెప్పింది. దానికి తప్పిన నాకు తప్పదు కదా, నువ్వు తినకుండా పోతే మళ్ళీ నేనే ఏడుస్తూ కూర్చోవాలి. అమ్మా,
ఈ ఇరిటేషన్ అంతా వంట మనిషి రానందుక లేకపోతే వంట చేయాల్సి వచ్చినందుక? నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉన్నందుకు. అది సంగతి. రెండు రోజులు వార్డ్ బాయ్తో హోటల్ నుంచి క్యారెట్ తెప్పిస్తాను, నువ్వు వంట చెయ్యకు, చెయ్యి కాల్చుకోకు. అవునరా, పోటకొండ తిండి మటం నిద్ర ఇంతేగా మన బతుకులు? ఎన్నాళ్ళీ ఎగచాట్లు నా వల్ల కాదు బాబు. అబ్బా, ఎందుకమ్మా నన్ను సతాయిస్తావు? నేను కాదురా, నువ్వే నన్ను సతాయిస్తున్నావు. తులసి కోసం ఇంకా ఎన్నాళ్ళని ఎదురు చూస్తావు? ఎన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉండిపోతావు? దేవుడు నాకు అన్నీ ఇచ్చాడురా, కానీ మనశ్శాంతినే ఇవ్వలేదు. ఎదిగిన కొడుకు పెళ్లి చేసుకోకుండా ఉంటే ఏ తల్లి మాత్రం చూస్తూ ఊరుకుంటుందిరా? నువ్వు ఆ టాపిక్ తప్ప వేరే ఇంకేమైనా మాట్లాడు. నేను ఇదే మాట్లాడతానరా. అయితే నేను మాట్లాడను. మాట్లాడుకురా, నాతో అస్సలు మాట్లాడుకు, నీ ఇష్టం వచ్చేట్టే ఉండు. అమ్మా, తులసి కోసం ఇంకా ఎన్నాళ్ళని ఎదురు చూస్తావు? ఎన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉండిపోతావు? ఎదిగిన కొడుకు పెళ్లి చేసుకోకుండా ఉంటే ఏ తల్లి మాత్రం చూస్తూ ఊరుకుంటుందిరా? నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. చెప్పు తులసి, కనీసం ఇప్పుడైనా సరైన నిర్ణయం తీసుకో. ఎంత జాలి నేనంటే, నా పరిస్థితి మీద మీకెంత జాలుందో ఈ మాట విన్నాకే నాకు పూర్తిగా అర్థమైంది వికాస్ గారు. కానీ నాకు ఈ జాలు అక్కర్లేదు. మీ సానుభూతి కోసం నేనేమి ఎదురు చూడడం లేదు. వదినా. ఏమయ్యా? వదిననే మనిషి ఒక్కరున్నారని నీకింకా గుర్తుందన్నమాట? అదేంటి వదినా? లేకపోతే ఏంటి? నీ దగ్గర నుంచి ఫోన్ వస్తుందని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను, అయినా ఒక్కనాడు ఫోన్ చేయలేదు. పర్వాలేదు, నువ్వు చాలా పెద్దవాడు అయిపోయావు. ఇంతకు ముందైతే ఏ చిన్న విషయం జరిగినా ముందు నాకొచ్చి చెప్పేవాడివి, ఇప్పుడు అవన్నీ నీలోనే దాచుకోవడం అలవాటు చేసుకుంటున్నావన్నమాట. నేనేం దాచాను వదినా? తులసిని. మాట్లాడవేంటి? తులసిని నీ మనసులో దాచుకోలేదా? కృష్ణవేణే తులసి అన్న నిజాన్ని దాచిపెట్టలేదా? వదినా, ఆమె గురించి నీకు తెలిసిన వివరాలన్నీ దాచిపెట్టలేదా? నీకివన్నీ ఎలా తెలుసు? తెలుసుకుంటే తెలుస్తాయి మై డియర్ మరది గారు. నా మనుషుల గురించి నాకెలా తెలియకుండా ఉంటుందనుకున్నారు? నేనేం కావాలని దాచిపెట్టలేదు వదినా. తులసి గురించి ఆమె అనుమతి లేకుండా నేనేమీ చెప్పలేకపోయాను. సరే, వివరాలు దాస్తే దాచావు, కానీ తులసిని ప్రేమించిన విషయం కూడా ఎందుకు దాచావు? ఆ సంగతి తులసి మా ఇంట్లో ఉన్నప్పుడే చెప్పుంటే దాని చెవి మెలేసి మరీ నీతో పెళ్లి కొప్పించేదాన్ని కదా. పోనిలే, జరిగిందాన్నెవరూ మార్చలేరు, కాని జరగాల్సింది మాత్రం నేను మారుస్తాను. తులసి ఎక్కడున్నా సరే వెతికి తీసుకొచ్చి నీకిచ్చి పెళ్లి చేస్తాను, సరేనా? నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలవు, కాని తులసి నాతో పెళ్లికి ఒప్పుకోవాలిగా. నీకెందుకు? ఆ బాధ్యత నేను తీసుకుంటాను. కొన్నాళ్ళు ఓపిక పట్టు. అమ్మకు ఆ ఓపిక లేదు. రోజు పెళ్లి చేసుకోమని ఒకటే పోరదునా? అంతే మరి, దేవుడు ఆడజన్మకి నాలుగు స్టేజ్లిచ్చాడు. చిన్నప్పుడు ఓ బిడ్డకు తల్లిగా, పెద్దయ్యాక ఓ భర్తకి భార్యగా, కడుపు పండితే ఓ బిడ్డకు తల్లిగా. ఈ మూడు స్టేజుల్లోనూ ఆడదానికి బోర్ కొట్టదు, సంతోషంగా తన బాధ్యతల్ని యాక్సెప్ట్ చేస్తుంది. కాని నాలుగో స్టేజుందే వృద్ధాప్యం, అదే బోర్. పిల్లలకు పెళ్లయ్యి సెటిల్ అయ్యాక ఒక్కసారిగా ఒంటరితనం చుట్టుముట్టేస్తుంది. ఆ ఒంటరితనం పోవాలంటే ఓ మనవడో మనవరాలో కావాలి. నిన్ను చూస్తే పెళ్లి గిళ్ళి ఏమీ లేకుండా హాస్పిటలే పట్టుకుని వేలాడుతున్నావు. అంటుందంటే అనదా మరి? ఇప్పుడు అమ్మపూరు తగ్గాలంటే ఏం చెయ్యాలో నువ్వే చెప్పొదునా. ఏముంది, పెళ్లి చేసుకుంటానని చెప్పు. రేపటి నుంచి రాష్ట్రానికి నలుగురిని చూపించి సెలెక్ట్ చేసుకుని మొదలెడుతుంది. అప్పుడో పంచే, అత్తయ్యకి నా మీద పూర్తిగా నమ్మకం ఉంది కాబట్టి వదిన చూపించిన సంబంధమే చేసుకుంటాను అని ఓ చిన్న లిటిగేషన్ పెట్టు. సూపర్ ఐడియా ఉన్నా. రాను రావణాసురుడి తెలివితేటలు నీకు వస్తున్నాయి. మా రావణాసురుడు కాని తెలివితేటలుంటే బాగానే ఉండేది. సరే, ఈ ఐడియా ఫాలో అయిపో. అత్తయ్య అడిగితే నేను చూసుకుంటానని చెప్పు. థాంక్యూ వదినా, థాంక్యూ వెరీ మచ్. ఇప్పుడు కాదు, తులసి మెడలో నువ్వు తాళి కట్టాక అప్పుడు చెప్పు థ్యాంక్స్. అప్పటిదాకా నీ థ్యాంక్స్ నీ దగ్గరే ఉంచుకో. ఉంటాను మరి. గుడ్ నైట్.
అమ్మా పూజ, పూజ ఆగు. మళ్ళీ ఎందుకొచ్చావు? పూజకి ఇలా జరిగిందని తెలిసేసరికి ఉండలేకపోయాను వదిన. ఇంత అనర్థం జరుగుతుందని నేను అనుకోలేదు. మా ఇంటికి జరగవలసిన అనర్థం ఏనాడు జరిగిపోయింది. నీ కూతురు నా గడపలో అడుగుపెట్టిన రోజే మా ఇంటికి అరిష్టం పట్టుకుంది. ఇప్పుడు కొత్తగా మాకు జరిగే నష్టం ఏమీ లేదు. అంతగా ఉంటే ఆ నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలో నాకు బాగా తెలుసు. అంత మాట అనుకోదినా, అది అబంశుభం తెలియని ఆడపిల్ల. అందరూ గారాబం చేయటం వల్ల కొంచెం మొండితనం ఉంటే ఉండొచ్చేమో, కానీ దాని జాతకంలో మాత్రం ఏ దోషమో లేదొదినా. అయినా ఆ భగవంతుడు చేసిన తప్పుకి అది మాత్రం ఎలా బాధ్యురాలవుతుంది? తప్పు ఆ దేవుడు చేయలేదు, మీరు చేశారు. నా కొడుకును బుజ్జగించి మీ పెద్దదాన్ని ఫ్రీగా అంటగట్టాలని చూశారు. అది కుదరకపోయేసరికి దీన్ని తగిలించి చేతులు దులుపుకున్నారు. సంబంధం కలిసింది కదా అని అందినంతా దండుకోవాలని చూశారు. హాస్పిటల్లో అంత తిట్టినా మళ్లీ తయారయ్యావంటే ఏమనుకోవాలి? ఇప్పుడు కూడా ఏదో వంక పెట్టుకుని శోకాలు పెట్టుకుంటూ వచ్చావంటే నీకసలు సిగ్గు శరం ఏమీ లేవా? ఉన్నాయి వదిన, సిగ్గు శరము ఆత్మాభిమానం అన్నీ ఉన్నాయి. కానీ ఆడపిల్లనిచ్చిన వాళ్ళం కదా, అందుకే దాన్ని మీ చేతుల్లో పెట్టిన రోజునే వాటినన్నింటినీ బలవంతంగా చంపేసుకున్నాం. నా కడుపులో ఊపిరి పోసుకున్న బిడ్డ, దాని కడుపులో ఊపిరి పోగొట్టుకున్న బిడ్డ కోసం ఎంతగా విలవిలలాడిపోతుందోనని ఈ కన్ను కడుపు ఆగక వచ్చానమ్మా. అంతేకాని ఈ ఆస్తులు అంతస్తులు నాకు అక్కర్లేదు. ఈ బంధాలు సంబంధాల మీద నాకు మమకారం లేదు. ఉన్నదల్లా ఈ బిడ్డ ఒక్కటే. దీని జీవితం కూడా ఇలా అయిపోయింది అని బాధ. అందుకే ఓదార్చుదామని వచ్చాను. అది కూడా నువ్వు నేరవేనన్నట్టు మాట్లాడితే నేను ఇంకేం చెప్పగలను. అయితే వెళ్ళి ఓదార్చు. ఏమని ఓదార్స్తావు? ఇప్పటికీ ఓ బిడ్డని కనలేని గొడ్రాలా? నీ అత్తగారి కుటుంబం నిర్వంశం అయిపోయినా సరే బాధపడకమ్మా అని ఓదారుస్తావా? పున్నామ నరక నుంచి తప్పించే కొడుకులేక నీ మొగుడు జీవితం కుమిలిపోయినా సరే నువ్వేమి ఏడవకమ్మా అని ఓదారుస్తావా? ఏమని ఓదారుస్తావమ్మా? అమ్మ కాలేని ఓ బొమ్మకు అమ్మా ఏ మొహం పెట్టుకుని తగుదునమ్మా అంటూ దిగొచ్చావు తల్లి? అమ్మ కావాలని ఏ ఆడది కోరుకోదొదినా, కాని దాని కర్మకాలి అదంతే రాసుకొచ్చుకుంది. అయినా కష్టాలు కూడా నష్టాలుగా లెక్క కట్టేంతగా మారిపోయావంటే నేనింక నమ్మలేకపోతున్నాను. నోర్మోయ్, నాకు కష్టం వచ్చిందో నష్టం వచ్చిందో నీకేం తెలుసు? అసలు ఈ దరిద్రాలన్నిటికీ కారణం మీరు. ఆ ఇంటి శనిని ఈ ఇంటికి ఎప్పుడైతే సరఫరా చేశారో అప్పుడే మొదలైంది ఇంటికి అరిష్టం. అరిష్టమో అయిష్టమో అదిప్పుడు మీ ఇంటి కోడలు. మేం తప్పు చేసేవని నువ్వు అనుకుంటే అందుకు మమ్మల్ని మాత్రం అనోదినా. అంతేకాని దాన్ని మాత్రం ఏమనుకు, నీకు దండం పెడతాను. నీ కూతురు ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు, గాని ఇలా వంక దొరికినప్పుడల్లా డొంక పట్టుకుని మా ఇంటికి రాకు. నట్టింట్లో శోకాలు పెట్టకు. ఇప్పటికీ చుట్టుకున్న దరిద్రం చాలు. దయచేయి తల్లి, ఇక దయచేయి. మేము దరిద్రులమే వదినా, కానీ నా మొగుడు అడుక్కొచ్చి మమ్మల్ని పోషించడం లేదు. నేను నా పుట్టింటి నుంచి నయా పైసా కూడా ఆశించలేదు. అలాగే చిత్తు పూజను పెళ్లి చేసుకుంటానన్నప్పుడు కూడా నేను వద్దనే చెప్పాను. అలికది పుట్టింటికి వచ్చినప్పుడు కూడా దాన్ని వదిలేయమని అన్నాను. ఇప్పుడు కూడా మీరు వెళ్ళిపోమ్మంటే ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతాను. కానీ ఇప్పటికే భరించలేని దుఃఖంతో ఉన్న నా బిడ్డని మాత్రం ఏమీ అనుకోదునా.
ఎప్పుడు ఒక్క మాట కూడా పడని నా బిడ్డ. ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే దాన్ని ఏమనుకో. ఇప్పటికే సగం చచ్చున్నాను, అప్పుడు పూర్తిగా చచ్చిపోతాను వదినా. అంటే ఏంటమ్మా నీ ఉద్దేశం? ఇక్కడెవరో నీ కూతుర్ని రాజి రంపన పెడుతున్నట్టు మాట్లాడతావేంటి? ఏ గతి లేని దిక్కుమాలిన సంబంధాన్ని కలుపుకున్నావు. చివరికి మాకే ఖాళీ కడుపు చూపించింది నీ బిడ్డ. అది గుర్తుపెట్టుకో. అదిగోండి, పెద్దబాబు కూడా వచ్చాడు.